మనం ఒక వాగ్దాన పూరితమైన ఒక హెచ్చరిక ఆశీర్వాదాన్ని మీకు తెలియపరుస్తాం. బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను, సంతోషముగా ఉండండి, పాటలు పాడండి. ఆహా, ఎంత సంతోషం లేకపోతే దేవుడు ఈ మాట అంటున్నాడు, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. ఎందుకయ్యా? నేను వస్తున్నానరా మీ మధ్యలోనికి, మీ మధ్య నివాసం చేస్తాను అంటున్నాడు. అంటే ఆయన మా ఆయన మన మధ్యలోనికి వస్తే మనకు సంతోషం కలుగుతుంది, మనం ఏమో హ్యాపీగా పాటలు పాడుకోగలుగుతాం, ఆనందించగలుగుతాం. అందుకని మన జీవితాన్ని ఆశీర్వదించాలని దేవుడు మన మధ్యకు వచ్చి మనతో నివాసం చేయాలని కోరిక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. ఎక్కడ నివాసం చేస్తాడంట? మన మధ్యలో నివాసం చేస్తాడు. మళ్ళా చదవండి, చూడండి, సియో నివాసులు అంటే ఎవరో తెలుసా? ఒక ప్రతిష్ఠత కలిగిన జనం, ప్రతిష్ఠత కలిగిన జనం, ఆషామాష జనం కాదు, ఒక ప్రతిష్ఠత కలిగిన వాళ్ళు. దేవుని నిబంధన ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని నిర్ణయం ప్రకారం నడుచుకునే ఒక ప్రతిష్ఠిత జనంగా వాళ్ళని ఆదరిస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ జనం అంటే జనము? ఏ జనం ఈ జనము? సియోను నివాసులు. సియోను నివాసులు అంటే ఎవరు? సియోను అనేది ఒక ప్రతిష్ఠత కలిగిన ప్లేస్. అంటే నీలో ఒక ప్రతిష్ఠతను చూడాలి దేవుడు, నీలో ఒక త్యాగాన్ని చూడాలి, నీలో ఒక సమర్పణ చూడాలి, ఈ లోకానికి వేరైన జీవితం చూడాలి. ఇట్లాంటి వాళ్ళని గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సియోను నివాసులారా అంటే ప్రతిష్ఠించబడిన వాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తా. ఇక దిగులు పడద్దు, అధైర్యపడద్దు, చింతించవద్దు, ఇక సంతోషించండి, పాటలు పాడండి. దేవుడు చేస్తున్న వాగ్దానం, నేను నీ మధ్య నివాసం చేస్తా అని. అంటే మనలో ఒక ప్రతిష్ఠత కావాలన్నది వాస్తవమే. నేను ఇప్పుడు ఎవరి మధ్యలో నివాసం చేస్తాడు అని కాదు నేను చెప్పాలనుకుంటుంది, అసలు ఆయన మన మధ్యలో నివాసం చేస్తానంటున్నాడు ఎందుకు? మన మధ్యలో ఏముందని చూసి ఆయన మన మధ్యలో నివాసం చేస్తానంటున్నాడు? ఈ విషయాన్ని చెప్పాలి. ఆయన ఎవరి మధ్యలో నివాసం చేస్తాడన్నది కాదు ఇక్కడ, నేను నీ మధ్యలో నివాసం చేస్తాను అంటున్నాడు. మన మధ్యలో ఏం చూసి నివాసం చేస్తానంటున్నాడు? ఏం చూసే చెప్పనా? మీకు చిన్న సింపుల్గా అర్థమయ్యే మాట ఒక మాట చెప్తాను. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, అన్నా నాకు నిద్ర పట్టడం లేదు, బాగా హెడేక్గా ఉంది, ప్రార్థన చేయండి అన్నా అంటూ ఏదో దుఃఖస్వరంతో ఫోన్ చేశాడు, ల్యాండ్ ఫోన్ నుంచి చేశాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మ చేస్తుంది, వాళ్ళ నాన్న చేస్తుంది, వీడు చేసేటంటే స్పెషల్గా అనుకున్నా. ఒకవేళ వాళ్ళ అమ్మలు చేయించారేమోలు అనుకొని నేను వాస్తవానికి ఫోన్ చేస్తుంటే వెళ్తున్నా, విస్టింగ్కి వెళ్తున్నా. మీరు వెళ్ళటం లేదని అనుకోగాకండి, వెళ్ళాను. వెళ్ళేసరికి వాడికి అప్పటికి సంతోషం అయిందంట నేను వస్తున్నానని. అప్పుడే వాడే అన్నం వడ్డించుకొని కుర్చీ మీద కూర్చొని ప్లేట్ ఆడ పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని తింటున్నాడు. నేను హడావుడిగా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బ్రదర్ని తీసుకుని ఇంటికి వెళ్ళేసి వాళ్ళు తింటా ఉండడు. అరే తలనొప్పి అని చెప్పావు కదరా, నిద్ర పట్టడం లేదు, జ్వరం అన్నావు కదా, శుభ్రంగా తింటున్నావే అన్నా. అన్నా నువ్వు కూర్చోనా, నువ్వు ఉంటే నాకు తలనొప్పి ఉండదు, నువ్వు కూర్చోనా అన్న, నువ్వు కూర్చోబెట్టాడు. అంతలో వాళ్ళ నాన్న ఈ రూమ్లో నుంచి వచ్చాడు, అన్న నా ప్రైజ్ వెళ్ళాడన్నా, అన్న కూల్ డ్రింక్స్ తీసుకొస్తానని ఇప్పుడే అని వెళ్ళి అడిగిన. వాళ్ళ ఈ రూమ్లో నుంచి వచ్చింది, ఇంకొక రూమ్లో నుంచి, అన్న కాఫీ తగ్గుతావు టీ తగ్గుతావనా అన్న. ఆయన వెళ్ళాడు ఇటు పరిగెత్తుకుంటా, కూల్ డ్రింక్స్ తెస్తానని. ఏమింది ఏమంటుంది మళ్ళా, అనా కాఫీ తవ్వుతావు టీ తవ్వుతావా అని అంది. అమ్మా ఎందుకు వీడు ఫోన్ చేసాడు అమ్మా, తలకాయ నువ్వు పుడుతుంది, నిద్ర పట్టడం లేదని ఎందుకు పిలిచాడు అనుకో అమ్మా అన్న. అన్నా నువ్వు మా నువ్వు ఉన్నావు అనుకో, ఒక గంటన్న ప్రశాంతంగా ఉంటానా నేను? ఏంటి మా అమ్మ మా నాన్న సోప బదులు చూడలేకపోతున్నా, ఎప్పుడు గొడవ నీళ్ళిద్దరికే, నువ్వు ఒక గంట కూర్చున్నావు అనుకో నేను ప్రశాంతంగా ఉంటానన్నా.
నువ్వు మా మధ్యలో ఒక గంట సేపు కూర్చోని నా నీకు దండం పెడతాడు వెళ్ళొద్దన్న మళ్ళీ మా నాన్న కూల్ డ్రింక్ తీసుకొని అప్పుడే పోయాడు ఆ పాస్టర్ గారా దీన్ని చేసే చేస్తాడని ఇట్టాను అని నీ మళ్ళీ గొడవ పెడతాడన్నా నాకు నిద్ర పట్టడం లేదన్న తలనొప్పి పుడుతుందన్నా అని వాడు వాళ్ళ మధ్యలోనికి నన్ను పిలిచాడు. ఎందుకు? ఈ భార్యాభర్తలు ఇద్దరు కుట్టుకోకుండా ఉంటారని. ఇందుకు నన్ను పిలిచిందాడు. వాడికి ప్రశాంతత లేదంట. నేను ఇప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చునేసరికి ఒక గంట వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో అన్నా అంటున్నాడు. వాడు నాకు నాకు సంతోషం అనిపించింది. అంటే ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఎట్టున్నాను తెలుస్తా? పోలీసు లాగుండా. పోలీసులుంటే గొడవలు జరుగుతాయా? పోలీసులుంటే అలజడి జరిగిద్దా? పోలీసులుంటే దుర్మార్గాలు జరుగుతాయా? పోలీసులుంటే ఆపద్దాలు దొంగతనాలు జరుగుతాయా? పోలీసులు మన మధ్యలో ఉంటే ఎందుకు జరుగుతాయి? అలజడి జరగదు. కావాలని చూడండి, మాకు ఒక విగ్రహం దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారో. ఏమైనా గొడవలు జరుగుతాయని వాళ్ళ మధ్యలో ఉంటున్నారు. ఇప్పుడు ఏసయ్య కూడా మన మధ్యలో ఉంటాను అంటున్నాడంటే కారణం లేకపోలేదో. ఇంకా ఆయన మన మధ్యలో ఉన్నాడు అనుకో, ఆయన వంగడీసి గుద్దుతాడా? ఒక ఆమంటది, ఒక ఆయన అంటాడు, అలా ఈ మధ్య ఎందుకో నాకు వాక్యం కనబడుతుందని గోడల మీద, వాక్యం కనబడుతుంది గోడల మీద. గోడల మీదే కాదు, నా చేతి మీద కూడా కనబడుతుంది. నేను భయపడిపోతున్నానరా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు వాక్యము ఆయన ఇంట్లో ఉంది. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే అక్కడ ఉంటుందంట ఆ వాక్యం. అంటే ఒక రోజు కనపడిందంట గోడ మీద ఏదో ఒక వాక్యం కనపడిందంట. ఏం కనపడిందంటే, నేను ప్రేమిస్తున్నా వాడిని గద్దించి బుద్ధి చెప్తున్నాను అని రాసిందంట. ఇంకో చోట ఉంది, నా మాట వినకపోతే అని ఊమూస్తున్నాను అని ఉందంట. దీనికి ఆయన ఉలిక్కి పడిపోయి ఎప్పుడు గొడవలు ఆడేవాడు కొంచెం జాగ్రత్త పడుతున్నాడంట. అంటే వాక్యమై ఉన్న యేసయ్య, వాక్యము వాళ్ళ మధ్యలో ఉంది. వాక్యం వాళ్ళ మధ్యలో ఉందంటే ఎవరున్నట్టు? యేసయ్య ఉన్నట్టే కదా. ఆయనే అంటున్నాడు, గోడ మీద వాక్యం కనపడుతుందన్న నాకెందుకో. ఏమైనా జరిగిద్దన్నా? ఏం కనపడింది? తువ్వని ఊచినట్టుందన్నా. దేవుడు ఊతున్నాడంట నా మీద. అందుకని నేను భయపడుతున్నానన్నా, కొంచెం జాగ్రత్త పడుతున్నానన్నా, నోటిని అదుపులో పెట్టుకుంటున్నాను అంటున్నాడు. ఆయన భయపడిపోతున్నాడు. అందుకని నన్ను వాడు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని కుర్చీ మీద కాలు వేసుకొని శుభ్రంగా మెక్కుతున్నాడు. శుభ్రంగా తిన్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, మళ్ళీ నా దగ్గరకు వచ్చి మోకరించాడు, ప్రార్థన చేసుకున్నాడు. వాళ్ళ అమ్మేమో నిక్కిని కొరి, నువ్వు పిలిచావంటరా, మరి ఏం పిల్లలకి ఏం చేయమంటావు అమ్మా, మీ గొడవ నేను ఏడ తొట్టుకునేది, నేను ఉండాలని కూడా లేకుండా బూతులు కొట్లాటలు ఆ ఈ పెలుకులు ఆ చెల్లి పెంకులు ఈ పెలుకులు ఇసిరేసుకుంటున్నారు. పిలకలు ఇసిరేస్తున్నారంట. ఏం పిలకలరా, అదే బట్టలన్నా, ఇసిరి ఇసిరేసుకుంటున్నారు. నేను ఎక్కడ ప్రశాంతంగా ఉంటానన్నా అన్నాడు. నేను ఒక గంట కూర్చునేసరికి వాళ్ళు నా మధ్యలో ఎంత భక్తి ప్రదర్శించారో. అన్నయ్య ఏం తిన్నారు అన్నయ్య, ఎట్టున్నారు అన్నయ్య, ఎట్లా వచ్చారు అన్నయ్య, ఆహా ఏం మర్యాదరా బాబు. ఎప్పుడు వాడు కూడా నవ్వుకుంటున్నాడు నా కళ్ళు చూసి. వాడు పిల్లవాడు కదా, నువ్వు నవ్వుకుంటున్నాడు అల్ల, ఎంత మంచి భక్తి వచ్చిందని నువ్వు ఉంటే. ఇప్పుడు ఏసయ్య మన మధ్యలో ఉంటే అర్థమవుతుందా ఎంత భక్తిగా ఉంటాం? పోలీసులు ఉంటే దొంగతనాలు జరగవు, రౌడీలు జరగవు, ఇబ్బందులు కలగవు. అందుకని ఏసయ్య మన మధ్యలో నివాసం చేస్తాను అంటున్నాడంటే కారణం లేకపోలేదు. ఒకసారి యేసు ప్రభు, యేసు ప్రభు శిష్యులందరూ కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఏం జరిగిద్దో, ఏం జరిగిద్దో, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేస్తుందో, ఏ మత నాయకుడు వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడో. యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు, మా పరిస్థితి ఏమైపోయిందో అనుకొని వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. అలాంటి సమయంలో యేసయ్య వాళ్ళ మధ్యలోనికి వచ్చేసి, మీరు కలవరపడద్దు, సమాధానంగా ఉండండి. హల్లెలూయా. అంటే ఎవరి మధ్యలోనికి వచ్చాడు? వాళ్ళ మధ్యలో నివాసం చేయటానికి, వాళ్ళ మధ్యలోనికి రావటానికి. ఏదో కలవరం, ఏం వస్తుందో, ఏ అపాయం వస్తుందో, ఏం పరిస్థితులు వస్తాయో అని ఒక భయం, ఒక భయాందోళనకరమైన జీవితంలో కొందరు గడుపుతున్నారు. అందుకని యేసయ్య అంటాడు, మన మధ్యలో నివాసం చేస్తాను అంటున్నాడు. ఆ నివాసం చేస్తున్నప్పుడు మన కుటుంబాలైనా మనమైనా, అదే మేనే మేనే టెకిల్ అనే వాక్యం కనిపించినప్పుడు ఆ బెల్షస్సర్ రాజు ఏమైపోయాడో మనకు తెలుసు. భయపడిపోయాడు. దేవుని వాక్యం మాకు కనిపిస్తుందన్నా అంటున్న వాళ్ళు ఏమవుతున్నారో నాకు తెలుసు.
జీవితంలో కొంచెం జాగ్రత్త పడుతున్నారు. అంటే యేసయ్య మన మధ్యలో ఉంటే ఆ ఉండే జాగ్రత్తలు వేరు, ఆ ఉండే ఆశీర్వాదాలు వేరు, ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. అందుకని మీరు ఎందుకు కలవరపడి సమాధానంగా ఉండండి అన్నాడు. మరొక మాట కూడా అన్నాడు. మళ్ళా ఏమన్నాడు తెలుసా? చూడండి ఆ వాక్యం చదవండి. మరొక మాట ఏమన్నాడు? లూకా సువార్త 22:27. లూకా సువార్త 22:27 చదవండి. చూసావా, ఆయన మన మధ్యలోకి ఎందుకు నివాసం చేస్తాడంటే పరిచర్య. ఏం పరిచర్య? ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడంటున్నాడు. ఎందుకు? పరిచర్య చేయటానికి. ఏం పరిచర్య చేస్తావు? అపాయాలు కలగకుండా చేసే పరిచర్య, రోగాలు రాకుండా చేసే పరిచర్య. నీలో మిశ్రత జనంగం, మిశ్రత జనంగం లేకుండా ఉంచే పరిచర్య. కొంత పరిచర్య ఆయన చేయాలి. నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. నన్ను కొంతమంది అడుగుతుంటారు, అన్న సంఘ పెద్దలను పెట్టారు ఏంటన్నా, మీరు ఇయ్యొచ్చు కదన్నా బల్లారాదనా అని. అంటే మీ డౌట్ తీర్చడం కోసం చెప్తున్నా. ఆ దినాల్లో యేసన్న గారు కూడా సంఘ పెద్దలను బాగా గౌరవించేవాడు. నేను ఏర్పరిచిన సంఘ పెద్దలు దైవ సంబంధంగా గౌరవించండి అని చెప్పేవాడు. సంఘ పెద్దలు స్టేజి మీదకి ఎక్కించి యేసన్న గారితో పాటు పాట పాడిచ్చేవాడు. ఎందుకంటే గౌరవం చెప్తున్నాను. ఒకరోజు నేను ఒక ఊర్లో సేవ చేస్తున్నా. సంఘ పెద్దలు ఉన్నారు చాలామంది, 12 మంది 15 మంది దాకా ఉన్నారు. నేను వేరే ఊరు వెళ్ళాను, 3 రోజులు దాకా రాను. మన సంఘ విశ్వాసి ఎవరో చనిపోయారు. నాకు మందిరికి నుంచి ఫోన్ వచ్చింది. నా దగ్గర ఉన్న బ్రదరా కొత్తోడు నేర్చుకోవటానికి వచ్చాడు, మా అతనికి ఏం తెలియదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వెంటనే సంఘ పెద్దలకు ఫోన్ చేశాను. అన్న కార్యక్రమం అంతా జాగ్రత్తగా చెయ్యండి, మీరు వెళ్ళండి, ఆ కుటుంబాన్ని ఆదరించండి, నేను తర్వాత రోజు ఆయన వస్తాను, ఎట్లాగైనా రావటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాను. పాపం వీళ్ళే సమాధి పెట్టి తెచ్చి ఆ కుటుంబానికి కావాల్సిన అవసరతలన్నింటినీ చూసుకుంటూ జాగ్రత్త చేశారు. అంతేకాదు ఎన్నో పరిచర్యలు ఉన్నాయి విశ్వాసుల మధ్యలో, సంఘం మధ్యలో. మనం ఒక్కరూ ఏం చేసుకోలేము. ఇప్పుడు మనకి తెలంగాణ ప్రాంతంలో సేవ విస్తరిస్తుంది కనుక అనేక మంది హోసన్న మినిస్ట్రీస్, హోసన్న మందిరాలు కావాలని ఆశిస్తున్నారు కనుక సేవ పరిచర్య విస్తరిస్తుంది. ఒక్కడి వల్ల అయ్యేది కాదు, మీ అందరి సహకారం వల్ల అవుతుంది. కానీ మిమ్మల్ని ఎవరినన్నా అన్నా కొంచెం పని ఉంది అర్జెంటుగా వస్తావా అంటే రాలేరు. పిల్లోడు ఏడుతున్నాడన్నా, డ్యూటీలో అర్జెంటుగా వెళ్ళాలన్నా అంటారు. సంఘ పెద్ద అలాగ అన్నాడు అనుకో ఒప్పుకోను, అలాగ అన్నాడు అనుకో కుదరదు. ఎందుకంటే పరిచర్యకు ప్రాధాన్యత ఇస్తేనే సంఘ పెద్ద. దేవుని పరిచర్యకి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని సంఘ పెద్దలు మనం పెట్టుకున్నాం. అంతేగాని ఏదో పాపం అన్నట్టు, ఏదో చిన్న సూపు అన్నట్టు అనకూడదు. తప్పది వాళ్ళనే కాదు, పెద్దవాళ్ళనైనా ఎవరినైనా గౌరవించాలి. ఇది మానవ జీవితం సహజం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి పెద్దవాడు చిన్నవాడని లే. మానవ గుణం సహజం ఏంటంటే పెద్దవాడిరా సీనియర్ అని గౌరవిస్తాం. దేవుని దగ్గరకు వచ్చేసరికి పెద్ద చిన్న లేదు. ఈడు జూనియరు, ఈడు సీనియరు, ఈడు చదువుకున్నవాడు, ఈడు డబ్బు ఉన్నవాడు, ఈ రాస్తుంది అని దేవుడు చూడు. దేవుడు క్వాలిటీ చూస్తాడు, క్వాంటిటీ చూడు. క్వాలిటీ క్వాలిటీ ఏంటి? క్వాలిటీ క్వాలిటీ అంటే ఏంటి? ఆ పరిశుద్ధత చూస్తాడు. ఆ పరిశుద్ధత అనే క్వాలిటీ చూస్తాడు, ఆ పవిత్రత అనే క్వాలిటీ చూస్తాడు. కానీ ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉందని కాదు. అందుకని మానవ సహజంగా మనం పెద్దలైన వాళ్ళని గౌరవించాలి. మరి దేవుడు గౌరవించేది విధానం వేరు. నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం. ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు. ఎందుకు చేస్తాడయ్యా అంటే కొన్ని పరిచర్య ఉంది. యేసయ్య చేయాల్సిన పరిచర్య కొన్ని ఉన్నాయి. దేవుడు మన మధ్యలో చేయాల్సిన పరిచర్య కొంత ఉంది. ఆ పరిచర్య చేయటానికి ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. మనం చేయలేనివి, మనకి చేత కానివి, మనకి సాధ్యం కానివి ఆయన చేయాలి అని, మనతో నివాసం చేయాలని ఆశిస్తున్నాడు.
మరి ఏ పరిచర్య చేస్తాడో తెలుసా? చూడండి, మీరు గమనించండి, ఏం పరిచర్య చేస్తాడో ఒక పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన మన మధ్యలో నివాసం చేస్తే ఎట్టుంటుందో మనం చెప్పాం మీకు ఇంట్రొడక్షన్గా. పోలీసు మన మధ్యలో ఎందుకు నివాసం చేస్తాడు? ఆ పిల్లగాడు వాళ్ళ ఇంటికి నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు? కొంచెం భక్తి వచ్చేస్తుంది, క్రమం వచ్చేస్తుంది. అక్కడ దొంగతనాలు జరగవు, అక్కడ అపాయాలు కలగవు, అక్కడ రోగాలు రావు. వచ్చినా కానీ ఆయన కార్యం చేస్తాడు. అందుకని ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు అంటే కారణం లేకపోలేదు. ఒక పాయింట్, జఫనియా గ్రంథం 3:15 ఉంటుంది. జఫనియా గ్రంథము 3:15 అపాయాలు ఉన్నాయి కనుక, చూడండి నేను చెప్తా వినండి, మన మధ్యలో నివాసం చేయటానికి కారణం ఏంటంటే అపాయాలు ఉన్నాయి కనుక మన మధ్యలో నివాసం చేయటానికి ఇష్టపడ్డాడు. ఏమున్నాయంట? మన మధ్యలో ఏమున్నాయే? అపాయాలు ఉన్నాయి. అపాయాలు ఉన్నాయి కనుక ఆయన మన మధ్యలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అపాయాలు ఉన్నాయి కనుక వస్తున్నాడు. ఎందుకయ్యా? ఈ అపాయాలు నీ మీదకి రాకూడదు. నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగమే, నువ్వు సంతోషించాలి, నువ్వు ఆనందించాలి. నీ ప్రతిష్ఠత అలాంటిది. నీది సియోను ప్రతిష్ఠత, నీది యెరూషలేము ప్రతిష్ఠత. అందుకని నువ్వు ఆనందించాలి కానీ దుఃఖపడకూడదు. నువ్వు ఆనందించాలి, సంతోషించాలి కానీ వేదనతో ఉండకూడదు అపాయాలు వచ్చినప్పుడు. అందుకని అపాయాలు ఉన్నాయి కనుక నేను నీ మధ్యలోనికి వచ్చి ఆ అపాయాలు రానివ్వకుండా చేస్తాడంట. చదవండి ఆ వాక్యాన్ని. చూడండి నా కింద వాక్యం, కింద వాక్యం, ఆయన మన మధ్య లేడు గనుక, నీ మధ్య ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. సభలు కడుతూ దేవుని మహిమ పరుద్దాం. ఈ రోజున ఎన్ని అపాయాలు కలుగుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు కలుగుతున్నాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, అంత్య దినాలు అపాయకరమైన దినాలు వచ్చేసాయని. అపాయకరమైన దినాలు వచ్చాయి, అపాయకరమైన దినాలు. తమ్ముడు వల్ల కూడా అపాయం ఉంటుంది, అన్న వల్ల అపాయం ఉంటుంది, భార్య వల్ల అపాయాలు ఉంటాయి, ఎవరి వల్ల ఎలాంటి అపాయాలు ఉంటాయో చెప్పలేము. ఈ అపాయకరమైన దినాలలో ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. నీ కుటుంబానికి నీకు ఏ అపాయం కలగకూడదు అని. మనం ఎలాంటి దినాల్లో జీవిస్తున్నాము? అపాయకరమైన దినాల్లో జీవిస్తున్నాం. మరి అపాయాల నుంచి ఎలా తప్పించుకుంటాం? అందుకే ఆయన మన మధ్యలో నివాసం చెయ్యాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ ఆయన మన మధ్యలో నివాసం చెయ్యటం లేదు అనుకో, ఆయన ఒకవేళ మన మధ్యలో లేడనుకో, నివాసం చేయడనుకో, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 31:17 గమనించండి. ద్వితీయోపదేశకాండం 31:17 ఆ చివరి మాట, ఆయన మన మధ్య, మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున, ఆయన మన మధ్య ఉండకపోయినందునే కదా ఈ కీడు మనకు ప్రాప్తించింది. ఏ కీడు? అది అపాయం. ఎందుకు ఈ కీడు వచ్చింది? ఎందుకు కాలు ఇరిగింది? ఎందుకు అక్కడ గుద్దుకొని తలకాయ పగిలింది? ఎందుకు వచ్చింది ఈ కీడు? ఎందుకు వచ్చింది ఈ అపాయం? ఆయన మన మధ్యలో లేడు. ఆయన మన మధ్యలో ఎందుకు ఉంటాడు? అపాయం కలగకుండా ఉండడానికి ఉంటాడు. అందుకని నేను నీ మధ్యలో నివాసం చేస్తాను. ఆయన మన మధ్యలో లేకపోతే కీడు కలిగింది. అందుకే యేసు ప్రభువు ఒక చిన్న ప్రార్థన నేర్పాడు, ప్రభువా ఏ కీడు మాకు రాకుండా దుష్టుడు నుండి, ఏమని నేర్పాడు? దుష్టుడు నుండి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన నేర్పాడు. అంటే దుష్టుడు వల్ల అపాయాలు ఉన్నాయి, దుష్టుడు వల్ల అపాయాలు ఉన్నాయి. ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చెప్తాను, దుష్టుడు వల్ల అపాయాలు ఉంటాయి. ఎవరో ఎవరి వల్ల అపాయాలు ఉంటాయి చెప్పండి అందరూ. దుష్టుడు ఒకసారి ఒక ఏరియాలో సేవ బాగా కొనసాగుతుందండి, ప్రజలు విగ్రహారాధికులు, రకరకాల కులస్తులు మతస్థులు ఏసయ్యలో ఉండే సత్యాన్ని గుర్తుపట్టి
యేసయ్యలో ఉన్న ఆ నిజాయితీని గుర్తుపట్టి, యేసయ్యలో ఉన్న ఆ పవిత్రతను గుర్తుపట్టి సేవకులు అపోస్తులు ఆ రోజును మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో ఉన్న యథార్థతను గుర్తుపట్టి ఆ కులపు మతపు ఆచారాల్ని వీచేసి యేసయ్య వాక్యాన్ని వెంబడిస్తున్నారు. యేసయ్య వాక్యాన్ని వెంబడించి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకుంటున్నారు, మనస్సు మార్పు తెచ్చుకుంటున్నారు. ఇలా జరుగుతున్న సందర్భంలో కొంతమంది మత నాయకులు ఏం చేశారో తెలుసా, కొందరు ఏ పని బాట లేని, ఏ పని ఉండదు వాళ్ళకి, సిగరెట్లు తాగటం తప్ప, గంజాయి పీల్చడం తప్ప, వాళ్ళ మీద ఏళ్ళ మీద రాళ్ళు వేయటం తప్ప ఏ పని ఉండదు. సోంబేరులు, ఇంట్లో తల్లిదండ్రులు పెట్టితే తిని ఒళ్ళు పెంచుకొని కొంతమంది తిరుగుతుంటారు ఎక్కర్రోల్లో. వాళ్ళని పిలిపించారు ఈ యూదులు, ఈ పరిశీలు శాస్త్రులు అనే కొంతమంది వాళ్ళని పిలిపించారు. వాళ్ళ గురించి బైబిల్లో ఏముందయ్యా అంటే చూడండి ఆ వాక్యాన్ని, అపోస్తుల కార్యాల్లో 15వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 15వ అధ్యాయము లేచి ఎన్నో వాక్యం, అక్కడ గొడవ పడిన సంగతి చూడండి. చెప్పిరి అప్పుడు పదిహేడవ అధ్యాయం ఐదో వాక్యం అయితే యూదులు మచ్చరపడి ఏం పడ్డారంట, పని పాటలేదు సంగతి, ఆ యూదులు ఏం పడ్డారు, మచ్చరపడ్డారు, కుళ్ళు వచ్చేసింది, వ్యసనం వచ్చేసింది. యేసయ్య వాళ్ళని గురించి, యేసయ్య భక్తులను చూసి కుళ్ళు వచ్చేసింది వాళ్ళకి. వీళ్ళు బాగా ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, పిల్లలు బాగుంటున్నారు, అదొక వ్యసనం వచ్చేసింది. యూదులు మచ్చరపడి పని బాట లేదు, పని లేదు, వాళ్ళకి బాట లేదు, ఏమలేదా, పని లేదు, బాట లేదు, అంటే మార్గమే లేదు వాళ్ళకి. బాట అంటే ఏంటిది, మార్గమేనా, పని లేదు, బాట లేదు వాళ్ళకి. ఈ పని బాట లేని తిరిగే కొందరు అట్లాంటి దుష్టుల్ని వెంట పెట్టుకుని, ఎవడీడు ఈ పని బాట లేని వాళ్ళు ఎవరంట, ఎవరు దుష్టులు, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం ఆసక్తిగా ఉన్నట్టు అర్థం, కొంచెం ఆసక్తిగా, ఇడ్లీ తినొచ్చారా, కొంచెం ఆసక్తిగా చెప్పండి, ఎవరిల్లు పని బాట లేని వాళ్ళు ఎవరిల్లు, దుష్టులు. వీళ్ళని వెంట పెట్టుకొని గుంపు కూర్చి, వాళ్ళందరినీ గుంపు కూర్చి, వారిని మీకు సరే ఒక లీటర్ పంపిస్తాము, కృష్ణాలు కాదు సారాయి, మరి మీకు తలా ఒక వాటర్ ఇప్పిస్తాము, మేము చెప్పిన పని చెయ్యండి రా అని కొందరు పోగు చేసి అపోస్తుల పౌరుల మీదకి పంపిస్తున్నారంట, సంఘాల మీదకి పంపిస్తున్నారంట కొంతమంది దుష్టులు. వీళ్ళ మూలంగా కొన్ని అపాయాలు కలుగుతున్నాయి. ఈ అపాయాల నుంచి కాపాడాలని యేసయ్య మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. కొంతమంది అపాయాలు సృష్టిస్తున్నారు, ఎన్నో అవాంతరాలు కలుగుతున్నాయి. ఎవడి అపాయం కలుగు చేస్తుందంటే దుష్టుడు. మరి దుష్టుడు అంటే ఎట్లుంటాడు, ఇంకొక వాక్యాన్ని కూడా చెప్తాను, మరొక వాక్యాన్ని. ఒక దుష్టుడు వల్ల ఒక కుటుంబం ఎంత అపాయంలో చిక్కుకుందో అని మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఒక వ్యక్తి, ఒక తమ్ముడు, ఒక అన్న వలన ఆ కుటుంబం ఎలాగైపోయిందో చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం ఉండకూడదు. ఎవరి సంబంధి, దుష్టిని సంబంధి అయ్యాడు వాడు. దుష్టిని సంబంధి అవటం వలన తన సహోదరిని చంపేశాడు. కయ్యని ఎవరి సంబంధి, అపాయం ఎందుకు కలిగింది అక్కడ సంబంధం, ఎవరి వల్ల కలిగింది అపాయము, వాళ్ళ సొంత అన్న వల్లనే కలిగింది అపాయం. అన్న వల్ల అపాయం కలిగిద్దని ఎవరైనా ఊహిస్తారా, కొడుకు వల్ల అపాయం కలిగిద్దని ఎవరైనా ఊహిస్తారా, అత్త వలన అపాయం కలిగిద్దని ఎవరైనా ఊహిస్తారా, ఊహించలేరు. పేపర్లో చూసినా
టీవీలో చూసిన ఒకటే వార్తలు, భర్తను తగలబెట్టిన భార్య, కూతురు పుట్టగానే చెట్టులో పడేసిన తల్లి, ఏం వార్తలు రా బాబు. ఎవరి వల్ల ఈ అపాయాలు? ఇంట్లో వాళ్ళ వల్లే అపాయాలు కలుగుతున్నాయి. మరి ఈ అపాయాలు కలగకుండా ఉండాలంటే దేవుడు మన మధ్యలో నివాసం చేస్తే కలుగుతాయా? విషయం పెట్టాలని చూస్తామా? చూడండి, కొన్ని కుటుంబాల్లో కలుగుతున్న అవాంతరాలు మామూలుగా లేవు. ఆ దినాల్లో అది కలిగింది. అందుకని దేవుడు అవన్నీ ఆలోచించి ఇక మీ జీవితాలలో అలాంటివి కలగకూడదరా. హేబెల్ని మోసం చేశాడు సొంత అన్న, మిమ్మల్ని కూడా అట్లాంటి మోసం చేస్తారు మీ వాళ్ళు. అట్లాంటి మోసం మీ కుటుంబాల్లో జరగకూడదు, మీ నివాసాల్లో జరగకూడదు. అందుకని నేను మీతోనే నివాసం చేస్తాను. సభలు కడుతూ దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలుసు ఒక చిన్న సందర్భం. భర్త చాలా మంచోడు, భార్య చాలా కోపిష్ఠురాలు. భర్తను బాగా ఇసుకిస్తుంది ఒకరోజు బాగా ఇసుకిస్తుంది. ఎందుకు ఇసుకిస్తుందో తెలియదు. ఆమె ఈయన మీదకి లెగుస్తుంది. పాపం ఈయన మౌనంగా ఉండేవాడు. జనాలందరికీ, ఆ ఊరులందరికీ తెలుసు ఆ సంగతి. ఈడు వీధుల్లో హీరో, కానీ ఇంట్లో మాత్రం జీరో రా. ఈడు వీధుల్లో మాత్రం హీరోనే, ఈడు ఇంట్లో జీరో రా అన్న అని కూడా అంటారు అతన్ని. ఈయనకి ఒకసారి ఎందుకో పాపం బాగా కోపం వచ్చింది, బాధేసింది. ఆవిడ చంపబెట్టి ఒకే కొట్టుడు కొట్టాడు. హఠాత్తుగా కింద పడిపోయింది, చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఎప్పుడు కొట్టలోడండి, ఎప్పుడు కోపపడ్డాడు. ఒక్కసారి కోపపడ్డాడు, అనుకోకుండా కొట్టాడు, చనిపోయింది. జరిగిద్ది అనుకున్నాడా ఈ అపాయం? అలా అనుకున్నాడా అట్లా అయ్యిద్దని? ఎవరు ఊహించలేరు. మంచోడే అనుకున్నారు. మరి ఏమైంది? అపాయం ఎందుకు వచ్చింది? ఏసై అక్కడ లేకపోతే ఏదో దుష్టుడు దుష్టకార్యాలు జరుగుతాయి. ఏదో ఒక కోపం నీలో పనిచేస్తుంది. ఆ కోపం దుష్టుడు వల్ల కలిగేది. ఆ అసూయ అనేది, ఆ ఈర్ష అనేది దుష్టుడు వల్ల పుట్టేది. అందుకనే లోకమంతా అంట దుష్టుడు యందు ఉందంట. ఎవడి యందు ఉంది? దుష్టుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం అనుకుంటా ఆ మాట ఉంటుంది. ఆ 19వ వాక్యంలో లోకమంతా దుష్టుని యందు ఉంది. అందుకని ఈ దుష్టుడి మీద ఒక గొప్ప జయం రావాలి. దుష్టుడు మనలో లేడు అని మనం ఎలా చెప్పగలుగుతామంటే మనం ప్రశాంతంగా బ్రతుకుతాం. ఎప్పుడు బ్రతుకుతామయ్య అంటే ఏసయ్య మన మధ్యలో ఉన్నాడు కనుక మనలో ఆ కోపం లేదు, ఆ ఈర్ష లేదు, ఆ మత్సరం లేదు, ఆ కుళ్ళు లేదు. ఆయన మన మధ్యలో నివాసం చేస్తే ఈ కోపోద్రేకాలకు తావు ఉండదు. తొందరపడి ఎవరి మీద చేయి చేసుకోలేం, దుష్టకార్యాలు చేయం. ఆయన మన మధ్యలో నివాసం చేస్తే. చూడు, మీకు ఇంకో చిన్న సందర్భం చెప్తాను. యేసు ప్రభు ఒక పడవ ప్రయాణం చేస్తున్నాడు. ఆ పడవలో చాలా మంది ఉన్నారు. అప్పుడు గాలి వచ్చింది పడవ మీదకి. ఏమొచ్చింది? గాలి. తర్వాత ఇంకొకటి ఏమొచ్చింది? కెరటాలు. ఇటు గాలి వస్తుంది, కెరటాలు వస్తుంది. మరి పడవను ముందుకు పానీయటం వల్ల గాలి, ఈ కెరటాలేమో ఎప్పుడు పడవను ముంచేద్దామని చూస్తున్నాయి. ఇటు చూస్తేనేమో గాలి ఏమో ముందుకు పానీయటం వల్ల, ఇటు చూస్తేనేమో కెరటాలేమో ముంచేస్తున్నాయి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆ పడవలో వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. మరి వాళ్ళ మధ్యలో ఉన్న యేసు ప్రభు ఏం చేశాడు? లేచి గాలిని గద్దించాడు. ఎందుకో తెలుసా? ఈ గాలి ముందుకు పానివ్వదు, గాలి ముందుకు పానివ్వదు. ఈరోజున కొందరి జీవితాల్లో ముందుకు పోలేని పరిస్థితి. గాలి ఎందుకంటే మనల్ని ముందుకు పానివ్వకుండా ఏదో ఒక అపాయాన్ని సృష్టిస్తుంది, ఏదో ఆర్థిక ఇబ్బందిని సృష్టిస్తుంది, ఏదో ఒక విధంగా చేస్తుంది గాలి మనల్ని ముందుకు పానివ్వదు. మరి ఈ కెరటాలు ఏం చేస్తాయి? అంతసేపు సాఫీగా ఉండట్టే ఉంటుంది. కెరటాలు లేవురా, కెరటాలు లేవులే, సాఫీగా పోతుంది పడవ, మన ప్రయాణం బాగానే సాగుతుంది అనుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది ఒక పెద్ద కెరటాలు, అలలు. ఈ అలలు ఒక్కసారిగా మనల్ని ముంచేయాలని చూస్తాయి. అంటే అపాయాన్ని కలుగు చేయాలని చూసేయి ఈ గాలి అయినా ఈ కెరటాలైనా. అందుకే ఈ రోజున చాలామంది ఈ కెరటాల మధ్యలో ముంచబడిపోయారు. ఈ ముంచబడిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా వాడు మమ్మల్ని ముంచేసాడయ్యా, వాడు మమ్మల్ని ముంచేసాడయ్యా, అన్ని నష్టాలు అయిపోయినాయి అయ్యా,
మా వాడే అనుకొని ఇంట్లో పెట్టుకున్నానయ్యా, వాడు మాకు చాలా కీడు చేశాడు బాబు, కీడు చేశాడయ్యా అని ఏడ్చే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అపాయాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఏ కుటుంబంలో ఎప్పుడు ఎలాంటి అపాయం ఉంటుందో తెలియదు. అపాయాలు చేసేవాళ్ళని ఏసన్న గారు ఒక మాట చెప్పేవాడు. ఎవడో బట్టలు అమ్ముకునేవాడు ఒకడు వచ్చాడంట. బట్టలు అమ్ముకునే ఒక ఆయన ఊరూరు తిరిగి అమ్ముకుంటాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండాడంటే రెంట్కి. కుర్రాడు బాగున్నాడు, మెత్తగ్గా మాట్లాడుతున్నాడు. అన్నయ్య అంటున్నాడు, చేతులు కట్టుకుంటున్నాడు నా ముందు, నాకు దండం పెడుతున్నాడు రెండు చేతులు ఎత్తి. ఈ అబ్బాయికి ఇల్లు వచ్చేవాళ్ళే అబ్బాయి, మేము అసలు బ్యాచిలర్కి ఏమయ్యా ఇల్లు, ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తాం, అయినా నీ విధేయత మాకు నచ్చింది ఉండు అని ఆ పక్కన ఒక గది ఖాళీగా ఉంటే గది ఖాళీ ఇచ్చాడంట. ఖాళీగా ఉందని ఇచ్చాడంట. ఖాళీగా ఉందని ఇస్తే తర్వాత వాడు మంచిగానే వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచిగానే చేస్తున్నాడంట. ఒక రోజున వీడికి ఏం బుద్ధి పుట్టిందో, ఒక పేపర్ మీద ఏదో రాసి వాళ్ళ ఇంటికి గుమ్మంలో పెట్టిపోయాడంట. ఏదో పేపర్లో రాసి అప్పుడు ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు తీసుకొని చదివిందంట. అని చదివిన ఏం చెయ్యాలి, సీప్రికెట్ ఒకటి తీసుకొని గరిట ఒకటి తీసుకొని బయలుదేరాలి. రే రారా బయటికి రా, ఇల్లు ఖాళీ చేయి అనాలి. ఏమో పేపర్ చదివి, అమ్మో పాపం నా మూలంగా యవనస్తుడు చచ్చిపోతాడంట, అయ్యో పాపం నా మూలంగా ఒకడు చచ్చిపోవచ్చా, నా మూలంగా ఇట్లాంటివి జరగవచ్చా, జరగకూడదు ఇట్లాంటి, నా మూలంగా ఈడు సావకూడదు అని పాపం ఈమెకు ఆవిడ మీద జాలేసిందంట. జాలేసిందంట అంటే ఈ జాలి ఏ జాలి అంటే పాపం మీద జాలి. జాలేసి మళ్ళీ ఏం కూడా ఒకటి రాసిందంట. వాడొకటి రాయటం, ఈమె ఒకటి రాయటం, ఈడొకటి రాయటం, వాడొకడ. అప్పటికే ఆమె పిల్లలు ముగ్గురు నలుగురు ఉన్నారు, డజన్ల డజన్లు. జ్ఞానం లేని మనిషి వాడు రాయటం, ఏమి రాయటం. చివరికి ఇద్దరు ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోతున్నారంట. ఒక రోజును దొరికాడు. ఆ ఇంటి భర్త ఏం చేస్తాడు చూస్తూ ఉంటాడా, ముక్కలు ముక్కలు నడిబజారు నరికేసాడంట వాళ్ళ ఇద్దరిని. ఎందుకు ఇట్లాంటివి కలుగుతాయి చూడండి, జాలి జాలి. దుష్టుడి మీద జాలి కాదు, గద్దించాలి. దుష్టుణ్ణి గద్దిస్తేనే ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలని మనము డాలుతో ఎదుర్కోవాలి. డాల్తో ఎదుర్కోవాలి, యాస్టడ్ అగ్ని బాణాలు వాటిని ఆర్పేసేటట్లుగా ఆ అగ్ని బాణాలని ఆర్పేసేటట్లు మనం డాలును పెట్టాలి. అంతేగాని పాపం అయ్యో జాలి ఇవన్నీ చేసేవంటే కుటుంబం పతనం అయిపోతుంది. ముంచేయబడింది ఆ కుటుంబం, మునిగిపోయింది. ఇట్లాంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, మునిగిపోతున్నాయి కొన్ని కుటుంబాలు. కొందరు వ్యాపారాలు చూడ మునిగిపోతుంది, అయ్యా మా వ్యాపారం అంతా మునిగిపోయింది అంటుంటారు. అయ్యా మా పిల్లలు అంతా మేము మునిగిపోయామయ్యా, ఆర్థిక ఇబ్బందులు. ఎందుకు కెరటాలు సాఫీగా ఉండట్టే ఉంటాయి సముద్రం, ఎప్పుడు కెరటం ఎగిరిపడుతుందో తెలియదు. కొందరు జీవితాలు కూడా ఎప్పుడు ఎగిరిపడతారో, ఎప్పుడు మనం ముంచేస్తారో తెలియదు. అందుకు ఏసయ్యా మన మధ్యలో నివాసం చెయ్యాలని ఆశిస్తున్నాడు. పడవంటే అర్థం ఏంటో తెలుసా, పడవంటే సంఘం. ఏంటది సంఘం? ప్రతిష్ఠించబడిన సంఘం, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన సంఘం. కులమని మతమని లేకుండా ఆయా జాతులు ఆయా మతాల నుంచి ఏర్పాటు చేయబడిన సంఘం. అది ఏ సంఘం అయ్యంటే క్రీస్తు ద్వారా కట్టబడిన సంఘం. ఆ సంఘానికి ఏసయ్య శిరస్సు. శిరస్సు మధ్యలో ఉంటుంది. ఆ శిరస్సుకు అవయవాలు మనం. ఏ అవయవానికి దెబ్బ తగిలినా ఆయన తట్టుకోలేడు. అందుకని పడవంటే ఏంటంట సంఘం. ఈ సంఘంలో నువ్వు ఉన్నంత కాలం, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘంలో, పరిశుద్ధాత్మ కాయుచు ఉన్న సంఘంలో నీ ఉన్నంతకాలం ఏ గాలిని నేను చేయలేదు, ఏ కెరటం నిన్ను ముంచేయలేదు. వాటిని గద్దించడానికి ఆయన సంఘంలోనే ఉన్నాడు. సభల గారితో దేవుని మహిమ పడతాం. అందుకని మనం దేవుని సంఘాన్ని ధిక్కరించకూడదు, దేవుని సంఘాన్ని పాడు చేయాలన్న రోజున సౌలు పరిగెత్తుకుంటా దమస్కు మార్గానికి వెళ్ళాడు. ఏమైంది, పాడైందా? దమస్కు సంఘాన్ని పౌలు పాడు చేశాడా? ఆ సౌలు పాడు చేశాడా? పాడు చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా, అది ప్రతిష్ఠించబడిన సంఘం, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం. అది నామకార్థమైన సంఘం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు కాలుస్తూ ఉన్న సంఘం. అందుకని ఆ సంఘాన్ని ఎవరు ఏం చేయలేరు. దేవుడు అందుకే ఆ రోజున సౌల్ని కళ్ళు పోగొట్టి తర్వాత పౌలుగా మార్చి మళ్ళీ సంఘాన్ని కట్టేవాడినిగా తీర్చిదిద్దాడు. అందుకని నీలో మనం ఒక సంఘంలో మనం ఉంటే ఒక గాలి వస్తుంది, మనం ముందుకు పోనీయకుండా చేస్తుంది గాలి. ఇదంతా దుష్ట కార్యాలు.
కెరటాలు వస్తాయి. అంతవరకు సాఫీగా ఉందలే పర్వాలేదు అనుకుంటాం, ఎప్పుడు వచ్చిందో అప్పుడు వస్తుంది పటామని కెరటం. కొంతమంది చూడండి, మరి కుర్రోడు వెళ్ళాడంటే ఇద్దరు కుర్రోళ్ళు ఆగి ఉన్న లారీని గుద్దారండి, పోతున్న లారీని కాదు, లారీ ఆడ ఆదుకొని టీ తాగుతున్నాడు పక్కకు పెట్టుకొని. మరి కుర్రోళ్ళు ఎటు నడుపుతున్నారో ఏమో తెలియదు, ముందు చక్రం అడ్డిపోతుందో వెనక పోతుందో తెలియదు బండి, లారీకి పోయి గుద్దారు చనిపోయారు. ఆయన నడుపుతూ ఉన్నాడు ట్యాక్సీ, పోయి గోదావరిలో పడ్డాడు. అపాయాలు కలగవని చెప్పలేము, ఎప్పుడు కలుగుతాయో తెలియదు. డ్రైవర్ మంచోడేనండి, ఎందుకు కలిగిందండి అపాయం? పిల్లోడు కూడా బాగానే నడుపుతాడని ఎందుకు కలిగిందండి? ఏసయ్య మన మధ్యలో లేకపోతే అపాయాలు కలుగుతాయి. అందుకనే ఎప్పుడు కెరటం లెగిస్తుందో, ఎప్పుడు అలలో ఎగిరి మన మీద ముంచేస్తుందో తెలియవు. అందుకనే షడ్రక్ మెషక్ అభ్యజ్ఞగోలు ఎక్కడ పడేయటానికి ఇష్టపడ్డారు? వాళ్ళ ముగ్గురు దానియాలు ఎక్కడ పెట్టారు? అపాయం కలిగిందా? షడ్రక్ మెషక్ అభ్యజ్ఞగోలు యవనస్తులు, ఎవరాలో ఎవరాలో సినిమాలు చూసి యవనస్తులు కాదు, విగ్రహ చేష్టాలు చేసి యవనస్తులు కాదు, పైకి భక్తిగా నటించి లోపల చేయాల్సిన కంపు చేష్టాలని చేసి ఏదో మర్యాదస్తులాగా నటించే యవనస్తులు కాదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవుని కోసం ఒక నిర్ణయంతో వాక్యంతో జీవిస్తున్న వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని అగ్నిగుండంలో వేస్తాంరా, ఆ మంటని ఏడంతలు చేసేమరా, చూడరా కావాలంటే ఆయన చూపించారు. మీరు కానీ మేము చెప్పినట్టు చేయకపోయావా అగ్నిగుండంలో వేస్తానంటే, ఈ కుర్రోళ్ళు అన్నారు యవనస్తులు, ఏమండి మాకు ఈ ఆచారాలు తెలియవు, మా దేవుడు వేరు, మేము విగ్రహారాధన చేయమండి, ఆ విగ్రహానికి డబ్బులు కూడా ఇవ్వండి మీ పండగ చేసుకోవటానికి, మేము అట్లాంటివి చేయమండి. ఎవరిని ఇచ్చారా డబ్బులు? నా ఇస్తే చెప్పండిలే, జాలిపడి ఇచ్చావులేనా ఇప్పుడు ఎందుకు ఆ విషయాలా, మీరు వాక్యం చెప్పండి, ఏదో జాలిపడి ఇచ్చావులేనా మళ్ళీ మమ్మల్ని ఏమంటారా, ఏమైనా ఇంట్లో ఉంటాం అక్కడ పక్కనే అని అంటారా? సో మీరు గమనించి, వీళ్ళు ఏం జాలిపడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు, పక్కనే ఉండవు మేము, మా ఉద్యోగాలు పీకేస్తారేమో, మేము ఎక్కడి నుంచో వచ్చాం బతకటానికి, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే మా ఉద్యోగాలు పీకి పడేస్తారేమో, అందుకనే ఇలా చేస్తాంలే, అడిపోయిన తర్వాత మేము చేస్తాంలే, మా పాస్టర్ అడిపోయిన తర్వాత చేస్తాంలే అడిగేవాళ్ళు కాదు. ఈ షడ్రక్ మెషక్ అభ్యర్థకులు యవనస్తులు మామూలు కాదు. ఉద్యోగాలు తీసి పడేసినా మాకు ఏ గత్యంతరం లేదని మీరు అనుకుంటున్నా, మేము మాత్రం చెయ్యము అని అన్నారు. మళ్ళా అగ్నిగుండాలు వాళ్ళు అన్నారు, అగ్నిగుండంలో వేసిన మా దేవుడు ఏం చేస్తాడన్నాడు? రక్షించడానికి శక్తిమంతుడు సమర్థుడు అన్నాడు. అవునా సమర్థుడే కాదా, మీరు చెప్పండి, శక్తిమంతుడే కాదా, మన అపాయాల నుంచి కాపాడటానికి శక్తిమంతుడే కాదా, గట్టిగా చెప్పండి, శక్తిమంతుడేనా? మరి శక్తిమంతుడు ఎందుకంటే ఓసరివిల్లిలాగా అడుగుతున్నా, ఓసరివిల్లి తొండ నాకు ఒక ఆయన పంపించాడు, అది మట్టిలో ఉంటే మట్టి రంగు వచ్చేస్తుంది, చెట్ల మీద ఉంటే చెట్ల రంగు వస్తుంది. ఎందుకే ఓసరివిల్లి ఇటు చేస్తున్నాను? ఆ ఏం లేదండి, చెట్ల మీద పసిరిపాము మమ్మల్ని మింగేసింది అనుకో, దానికి నేను కనపడకుండా ఈ ఆకు రంగు వేసుకున్నా. మట్టిలో ఎందుకున్నానంటే, మట్టిలాగా ఎందుకు వేసుకున్నానంటే, మట్టి పురుగులు వచ్చి మమ్మల్ని తింటే ఏమనని, అందుకని మట్టిలో కలర్ వేసేసుకున్నా. అంటే ఎక్కడికి పోతే ఆ కలర్ ఇటువేనా, అక్కడికి పోతే ఆ వాళ్ళ కలరు ఎర్ర డ్రెస్సు, ఇక్కడికి వస్తే తెల్ల డ్రెస్సు, అడిపోతే నల్ల డ్రెస్సు, అడిపోతే ఆగో అయ్యి రకరకాలు ఓసరు వెళ్ళని మాట ఇది. మరి షడ్రక్ మేషక్ అభ్యర్థకులు ఏం చేస్తున్నారు? మా దేవుడు శక్తిమంతుడు రక్షించడానికి సమర్థుడండి అన్న విధానము వాళ్ళకి తెలిసిపోయింది. అది తెలియటమే కాదు, అంత శక్తిమంతుడని ఎలా గుర్తుపట్టారయ్యా అంటే, ఏసయ్య వాళ్ళ మధ్యలో నివాసం చేస్తున్నాడు కనుక గుర్తుపట్టారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని గుర్తుపట్టాలంటే మీరు ఎప్పుడు నన్ను పలకరిస్తాను, ఎప్పుడు మాట్లాడుతున్నారనుకో, మీ విధానం అంతా నాకు ఈజీగా అర్థమైపోతుంది. నన్ను మీరు ఎప్పుడు కలుస్తున్నారనుకో, నా బిహేవియర్ అంతా మీకు తెలిసిపోతుంది. అసలు మీరు ఎప్పుడు ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం పోయేవాళ్ళు, మళ్ళీ ఆదివారం వస్తే కనపడే వాళ్ళ గురించి మాకేం తెలుస్తుంది, నా గురించి మీకేం తెలుస్తుంది, మీ గురించి నాకేం తెలుస్తుంది? అంటే దీని అర్థం ఏంటంటే, ఏసయ్య వాళ్ళ మధ్యలో నివాసం చేస్తున్నాడు గనుక ఏసయ్య ఎవరో వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ పరిచయం అట్లాంటిది. మన ఇంట్లో ఎవరైనా మన ఇంట్లో రెంట్లో ఎవరైనా రెంట్కి వచ్చారనుకో, ఒక నెల ఒక సంవత్సరం ఉంటే వాళ్ళ బిహేవియర్ అంతా తెలిసిపోయింది. ఏ మీరు మాకు వరుస అవుతారా, మీ ఇల్లు మా ఇంటి పేరు మీ ఇంటి పేరు ఒకటేనా, నా తెలుసుకున్నా అంటాం. అంటే వాళ్ళ మధ్యలో నివాసం చేస్తున్నారు కనుక,
ఇప్పుడు ఏసయ్య కూడా మన మధ్యలో నివాసం చేస్తున్నట్టు నువ్వు గుర్తుపడితే ఏసయ్య బిహేవియర్ అర్థమైపోద్ది, నీ బిహేవియర్ అర్థమైపోద్ది, ఏసయ్య శక్తి అంతా నీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఏసయ్య వాళ్ళ మధ్యలో నివాసం చేస్తున్నాడు అని వాళ్ళు గుర్తుపట్టారు కనుక మమ్మల్ని రక్షించడానికి సమర్థుడా బాబు? ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకుండా మౌనంగా ఉన్నా కానీ మేము మాత్రం అది చేయవా, మాకు ఆయనే కావాలి, మా మధ్యలో ఉండే ఆయనే కావాలి అన్నారు. వాళ్ళని తీసి ఏడంతలు మంట చేసి ఆ అగ్నిగుండంలో వేసేసారు. అప్పుడు ఏం చేశాడు వాళ్ళ మధ్యలో ఉండ ఆయన? వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. మళ్ళా వచ్చిన ఏం చేశాడు? అగ్ని మండుతూనే ఉంది కానీ అది ఆరిపోలేదు. ఆ మంటకుంటదే శక్తి, ఆ మంటకుంటదే శక్తి, అది మాత్రం పోయింది. ఏసయ్య శక్తి దగ్గర మంట శక్తి ఏం కనపడుతుంది? కొందరు మంచినీళ్ళు ఇస్తుంటారు, కొన్ని మంచినీళ్ళు తాగుతుంటే ద్రావాద్రి తగ్గటంలా, దాహం తగ్గటంలా, ఎందుకంటే కొంచెం మంచినీళ్ళు సవ్వగా ఉంటాయి, కొన్ని ఉప్పుగా ఉంటాయి. ఎన్ని మంచినీళ్ళు తాగినా దాహం తీర్చబడదు. అలాగే ఈ మంట ఉత్తిని ఎగిరిన ఏడంతలు చేసిన ఆ మంటలో సారం లేదు, ఆ మంటలో శక్తి లేదు. ఎందుకంటే ఏసయ్య ఆ మంట మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్నాడు. సభలు కడుతూ దేవుని మహిమపడతాం. అందుకని అపాయం వచ్చినా ఆ అపాయానికి పళ్ళు పీకేశాడు దేవుడు. వాళ్ళ మధ్యలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అందుకని ఈ అపాయాల నుంచి మనం తప్పించుకోవటానికి యేసయ్య మన మధ్యలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. దైవజనుడు యోహాన్ అంటాడు, రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? దేని నుంచి అంట? రాబో ఉగ్రత అంటే అదే అపాయం. ఈ అపాయాల నుంచి తప్పించుకోవటానికి వాళ్ళు బాప్తిస్వం పొందటానికి వస్తున్నారు. ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఉగ్రత వస్తుంది, దాని నుంచి తప్పించుకోవటానికి బాప్తిస్వం పొందాలి. ఏం పొందాలి? అందుకే ఈ రోజున కొందరికి ఆ బాప్తిస్వం అనుభవం లేదు. బాప్తిస్వం పొందాలంటే అమ్మాయి పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, మంచి ఉద్యోగం రావాలి, వీటి మీద చెప్తూ ఉంటారు. అసలు వాటికి బాప్తిస్వానికి సంబంధం లేదు. బాప్తిస్వం అనేది పరలోక సంబంధమైనది. బాప్తిస్వం అనేది క్రీస్తును ధరించుకోవటానికి, క్రీస్తు మనలో ఉండటానికి, మనం క్రీస్తుతో ఉండటానికి, క్రీస్తును ధరించుకునే ఒక అనుభవంలోనికి ఈ బాప్తిస్వం అనే కార్యక్రమాన్ని మనం చేయాలి. యోహాను సువార్త 1:26 యోహాను సుశవా, నేను నీటితో బాప్తిస్వం ఇస్తున్నాను, నా వెనక వస్తున్నాడే ఆయన ఎక్కడున్నాడంట? మన మధ్యలో నివాసం చేస్తున్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. నేను నీటితో బాప్తిస్వం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్వం ఇస్తాడు, ఫైర్ బాప్తిస్వం. ఆ 33వ వాక్యం కూడా చదవండి. ఆయన అన్నమాట, విచ్చుతకు చూతువో చూసావా? అంటే యేసు, ఇప్పుడు ఒక బాప్తిస్వం మనకు తెలుసు, నీటి బాప్తిస్వం తెలుసు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం, నీటితో నింపబడటం తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. కొందరికి నీటి బాప్తిస్వమే తెలుసురా, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం లేదు. అందుకని ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఉండాలని మన మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు. గట్టిగొకసారి హల్లెలూయా చెప్పండి. ఈ రోజున పెద్ద పెద్ద సంఘాలు ఉండయండి, పెద్ద చర్చిలు కడుతున్నాం, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాం, కానీ బైబిల్ అంతా తెలుసు అని చెబుతున్నాం, అయితే పరిశుద్ధాత్మని గురించిన అవగాహన లేదు. యేసు ప్రభు మన మధ్యలో ఎందుకు నివాసం చేస్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనకు అనుభవించేటట్లుగా చేయటానికి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలని కోరుకుంటున్నాడు. బాప్తిస్వం తెలుసు, మారుమనసు తెలుసు, దేవుని మందిరానికి రావటం తెలుసు, దశంభాగం ఇవ్వటం తెలుసు, కానుకేయటం తెలుసు, పరిచర్య చేయటం తెలుసు, స్పాన్సర్లు చేయటం తెలుసు, స్పాన్సర్లు ఇవ్వండి అని చెప్పటం తెలుసు, కానీ పరిశుద్ధాత్మ పొందుకోండి అని చెప్పటం తెలియదు. స్పాన్సర్లు ఇవ్వండి అని తెలిసి ఇవ్వండి, స్పాన్సర్లు ఇవ్వండి చెప్పటం తెలుసు, పరిశుద్ధాత్మ పొందుకోండి అని చెప్పటం తెలియదు. ఈరోజు మీరు గమనించండి, చాలామంది దేవుని ఆత్మ, ఎందుకంటే యేసయ్య మన మధ్యలో ఎందుకు నివాసం చేస్తున్నాడు? రెండో మాట, కొందరికి నీటి బాప్తిస్వం గురించి మాత్రం తెలుసు,
కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం తెలియదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం. భక్తులేనండి మీ అందరూ, దేవునికి అనుకూలమైన భక్తి చేయాలి. అనుకూలమైన భక్తి చేసేటట్లు ఈ పరిశుద్ధాత్మ ఆ విధంగా మనల్ని నడిపిస్తుంది. అందుకని ఈ పరిశుద్ధాత్మను గురించి ఆ విధానం మనకు తెలియాలనే యేసయ్య మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. కొందరు యేసయ్య వాళ్ళ మధ్యలో నివాసం చేయటం లేదు గనుకనే వాళ్ళకు పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేదు. యేసయ్య మన మధ్యలో నివాసం చేస్తున్నాడు గనుకనే మనకు పరిశుద్ధాత్మ గురించిన అవగాహన వచ్చేసింది. దేవుని ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అని ఒక ఆసక్తి మనలో పుడుతుంది. దేవుడు మనలో మధ్యలో లేకపోతే పరిశుద్ధాత్మ గురించిన అవగాహన ఏముంటుంది? కొందరు పెద్దోళ్ళు ఏమంటున్నారు తెలుసా, వీళ్ళకి ఏంట్లో పూనకం ఏమైనా వచ్చిందా, లేదు ఈ ఆత్మచేత నింపబడిన వాళ్ళు అంటారు పెద్ద మనుషులు, వీళ్ళకి ఏమన్నా పూనకం వచ్చిందా, వీళ్ళు ఏమన్నా సారాయి తాగారా, వీళ్ళు ఏమన్నా దయ్యాలు పట్టినయా అంటున్నారు వాళ్ళు. బైబిల్లో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. బైబిల్లో కూడా ఒక ఆయన ఒక ఆ ఊరోళ్ళు అందరూ పక్కన వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు దేవుణ్ణి సంతోషించి పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేస్తూ వాళ్ళు అన్య భాషలతో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ పక్కన వాళ్ళందరూ వచ్చి అంటారు, ఏయ్ ఎవడరా మీకు ఉదయాన్నే సారాయి పోసింది, బ్రాంది ఇచ్చింది, మద్యం దాకా వచ్చారా ఏంటో మీరు అని వాళ్ళను దూషణతో దూషిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు లూకా సువార్త 12:10 అంటాడు, యేసయ్యను దూషించినా క్షమాపణ ఉంటుంది కానీ మనుషు కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలికినా పాప క్షమాపణ కలుగుతుంది కానీ పరిశుద్ధాత్మను దూషించే వానికి అసలు క్షమాపణ లేదు. అదే లూకా సువార్త 12:10 ఉన్న మాట. అంటే పరిశుద్ధాత్మలో ఎంత నియమం లేకపోతే, పరిశుద్ధాత్మలో ఎంత శక్తి లేకపోతే పరిశుద్ధాత్మకి ఒక స్పెషల్, అంటే పరిశుద్ధాత్మ అంటే మీరు అనుకోవచ్చు పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి కాదు ఒక వ్యక్తి కూడా. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నేను వెళ్ళి ఆయనను మీ మధ్యకు పంపిస్తాను అన్నాడు. అంటే ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. త్రిత్వములో మూడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని పెళ్లి కుమార్తె సంఘంగా అలంకరిస్తాడు. యేసుక్రీస్తు తన రక్తం చేత తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని కట్టడానికి, కాపాడటానికి, దాన్ని పోషించటానికి, సర్వసత్యంలోనికి నడిపించటానికి, పెళ్లి కుమార్తె సంఘంగా మార్చటానికి, ఆ అలంకరణలోనికి తీసుకొని రావటానికి పరిశుద్ధాత్మ సంఘాన్ని కాస్తుంది. ఆ రోజున ఎస్తేరిని, ఎస్తేర్ ఒక పెండ్లి కుమార్తెగా మార్చడానికి హేగేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజుగారు హేగేని ఏర్పాటు చేసుకున్నాడు. హేగే ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేసుకుంది ఎస్తేర్, తన సొంతగా ఇంక ఏం కోరుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడో ఆ నడిపింపులోనికి సంఘాన్ని తీసుకొని వెళ్తున్నాడు. మరి అట్లాంటి సంఘాన్ని వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, అట్లాంటి పరిశుద్ధాత్మలు ఏమంటున్నారు తెలుసా, వీళ్ళు ఏమన్నా సారాయి దాకా వచ్చారా, మద్యాన్ని దాకా వచ్చారా అని అన్నారు. అప్పుడు పేతురు కొంచెం బాధేసింది. బాధేసి వాళ్ళు తెలియని వాళ్ళు కనుక వాళ్ళందరికి ముందుకు పిలిచి వాళ్ళని ఆ దూషిస్తున్న వాళ్ళు ముందుకు పిలిచి, అయ్యా మీరు చూస్తున్నారే, మీరు వింటున్నారే, ఇది సారాయి తాగిన మాటలు కాదు, మీరు చూస్తూ వినుస్తూ ఉన్న దేనిని ఆయన కుమ్మరించాడు. చదవండి ఆ వాక్యాన్ని, యోహాను అపోస్తల కార్యాలు 2:33 ఆ చివరి మాట, మీరు చూచుచు వినుచూ ఉన్నా. చూడండి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఆశీర్వదించాలి, మాకు పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు, ఇయే కాదు ఎప్పుడు భాష, కొంచెం ఈ మాటలు గుర్తుపట్టాలి. మీరు చూచుచు వినుచూ ఉన్నా దీనిని కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి తెలియదు. ఏమంటే తెలియదు? పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది అంటే తెలియదు వాళ్ళకి. ఎట్లా తెలియదు అంటారు చెప్పమంటావా? దైవజనుడు పౌలు, పౌలు ఎఫెసీ సంఘానికి కొరింది పట్టణం ఆయా ప్రాంతాలు తిరిగి ఎఫెసీనికి వచ్చాడు. ఎఫెసీకి వచ్చి కొంతమంది విశ్వాసులను చూశాడు. వాళ్ళని చూసి ఒక మాట అడిగాడు, మీరు విశ్వాసులని చెప్పుకుంటున్నారు కదా, మరి మీరు పరిశుద్ధాత్మను పొందితీరా అని వాళ్ళని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారు? 8:19 పొందొమ్మిదో అధ్యాయంలో ఉన్న విషయాలు
వాళ్ళు ఏమన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి ఏమో చదవండి ఆ వాక్యాలు. మళ్ళా చదవండి, పై నుంచి చదవండి. కొరింథీయుల అపోస్తలుల ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. అసలు మన పాస్టర్లు అయితే ఏమడుగుతారు? ఇప్పుడు నేనే ఉన్నా, నేనైతే మిమ్మల్ని ఏమడుగుతాను? ఏ సంఘానికి వెళ్తావని అడుగుతాను, మారు మనసు పొందేవా అని అడుగుతాను, బాప్తిసం పొందేవా అని అడుగుతా, అంతే. ఇప్పుడు ఎక్కువ మంది ఏమడుగుతారు? మారు మనసు పొందేవా బాయ్, మారు మనసు పొందేవా అమ్మాయి అని అడుగుతారు. మరి ఈయన ఏమడుగుతున్నాడు? అపోస్తలుడు పౌలు ఏమడుగుతున్నాడు? పరిశుద్ధాత్మను పొందితివా అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? పరిశుద్ధాత్మలకు ప్రాముఖ్యత ఉంది. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఒక ప్రాముఖ్యమైన జీవితం ఉంది. వాళ్ళకు ఒక ప్రాముఖ్యతను ఇస్తాడు దేవుడు, ఒక స్పెషాలిటీ ఇస్తాడు దేవుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో. మరి అపోస్తలుడు పౌలే కదండి ఈ పత్రికలన్నీ రాసింది. ఇప్పుడు ఏ సంఘమన్నా చూడండి, ఒక పెంతెకొస్త సంఘమే కాదు, ఈ భూమి మీద ఉన్న ఒక ప్రతి యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి సంఘం అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల ద్వారా సంఘాలని నడిపించుకుంటున్నారు. మరి అపోస్తలుడు పౌలు ద్వారా నడిపించుకుంటున్న ఆ సంఘ కాపరులైనా సంఘ విశ్వాసులైనా ఈ అపోస్తలు చెబుతున్న ఈ పౌలు చెప్పిన మాటని గుర్తుపట్టలేకపోతున్నారు. అపోస్తలుడు పౌలు మాటలే చెప్తుంటారు, హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళు అపోస్తలు అన్న మాటను చెప్తారు. ఎక్కడో ఉన్న మాట అపోస్తలు పౌలు చెప్తాడు. అంటే ఇట్లాంటి మాటలు ఉపయోగపడుతున్నాయి, కానీ అపోస్తలైన పౌలు చెప్పిన మాటలు ఈ మాటలు వాళ్ళు సమాజంలోనికి సంఘంలోనికి తీసుకొని రావటంలా. మళ్ళీ పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద దైవ సేవకులు, లక్షల మంది వస్తారు, ఎన్నో ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మను గురించిన బోధ లేదు. కానీ దైవజనుడు పౌలు అంటున్నాడు, ఏ పౌలు పత్రికలు అయితే మనం సంఘానికి బోధిస్తున్నామో, ఏ పౌలు పత్రికలు అయితే సంఘానికి అవసరమై ఉన్నాయో, ఆ పౌలు చెప్పిన పరిశుద్ధాత్మను గురించిన అవగాహన ఈ రోజు వరకు సంఘాల్లో లేవు. అందుకని దైవజనుడు పౌలు అంటాడు, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. అయ్యా అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో కూడా మాకు తెలియదయ్యా అన్నాడు. అందుకని పేతురు ఏం చెప్పాడు? మీరు వినుచు చూచుచూ ఉన్న దీనిని ఆయన కుమ్మరించాడు. ఏం చూస్తున్నారు వాళ్ళు? చూస్తామంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు వాళ్ళు తోకటం చూస్తున్నారు, ఊగటం చూస్తున్నారు. అందుకని మీరు చూచుచు ఏం వింటున్నారు? వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం చూస్తున్నారు. అందుకని పేతురు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, మీరు చూస్తున్నారే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మాకు దైవ సేవకులు చెప్పేవాళ్ళు. ఒక వంట రూములో ఒక డబ్బా ఊగుతుందండి, డబ్బా వంట రూములో డబ్బా ఊగుతుంది. ఏంద్రా భూకంపం వచ్చిందా అని అనలా తల్లి. భూకంపం వస్తే డబ్బాలన్నీ ఊగాలి కదా, చేసాలన్నీ, ఇదొక్కటే ఎందుకు ఊగుతుంది అని ఆలోచించింది. తీరా డబ్బాని మళ్ళీ ఒక భయం వేసి కర్రతో కొడితే ఆ డబ్బాలో ఒక ఏలకి పిల్ల దూరు ఉంది, ఎలికి పిల్ల ఉంది కనుక డబ్బా ఊగుతుంది. అట్లాగే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆ శక్తిని తాలుకోలేక ఆ సంతోషం ఆగలేక ఆ గొప్ప విశ్రాంతిని పొందుకుంటున్న మానము నత్తివాణి పెదాలతో మాట్లాడినట్లు ఆ అన్య భాషలతో దేవుని మాటలు మాట్లాడుతుంటాం, ఊగుతూ ఉంటాం. అందుకని వాళ్ళకి చెప్తాడు, మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని ఆయన కుమ్మరించాడు. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది. ఇప్పుడు చిన్న పిల్లాడు ఇట్లాంటి ఒక పల్లెటూరుకి వెళ్ళాడు, ఈ హైదరాబాద్ లాంటి పట్టణంలో చదువుకొని. ఫ్లైట్ వస్తుంది మా అమ్మ, నాయనమ్మ ఫ్లైట్ వస్తుంది నాయనమ్మ అన్నాడు. ఫ్లైటా? ఫ్లైట్ ఏంటిరా, ఫ్లైట్ అంటే ఏంటిది అని అడిగింది వాళ్ళ నాయనమ్మ. ఫ్లైట్ అంటే పైన పోతుందే, బుర్రమని పోతుందే, అదే నాయనమ్మ ఫ్లైట్ అంటే అన్నాడు వాడు. ఇప్పుడు కొంతమంది తెలియదు కదా, మీకంటే తెలుసు ఇంగ్లీష్ మీడియం కాబట్టి, ఆ తల్లికి తెలియదు ఫ్లైట్ అంటే ఏంట్రా అంటది. అదే నాయనమ్మా పైకి వెళ్తుందే, బుర్రమని పోతుంది ఆకాశంలో, అది నాయనమ్మా అన్నాడు వాడు. వాడు పైకి వెళ్తుంది బుర్రమని పోతుంది అంటే కానీ ఆ నాయనమ్మకి తెలియలా. ఈ నాయనకి ఎట్ట తెలిసింది? ఆయన వినుచు చూచున్న దీన్ని కుమ్మరించాడని చెప్పేసరికి వీడు ఉనికి పడ్డాడు. అయ్యా ఇప్పుడైతే మేమేం చేయమంటావు అని అన్నాడు. మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, ఆ తరువాత పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. సభన కడుతూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే కొంతమందికి తెలియదు,
పరిశుద్ధాత్మ గురించిన బోధ తెలియదు. ఇవ్వమంటే వాళ్ళకి పెట్టగొట్టారు. నానా ఎంత కావాలి అని అంటాం. నాకు ఒక తల్లి తెలుసు, ఎప్పుడు పోయినా సరే అయ్యా ఎంత అవసరం అవుతుంది దానికి అంటే ఆమె ఏదో తేవాలనుకుంటుంది పాపం. ఎంత వస్తుంది అయ్యా అమ్మ? 50 వేలు అవుతాయి అమ్మ, 50 వేలు అవుతాయా అని లెక్కేసి 50 వేలు పెడుతుంది, లెక్కేసి పెడుతుంది. అది ఎంత అవుతుందా, ఇంత అవుతుంది, లెక్కేసి పెడుతుంటుంది. ఇది ఇటు రాదు, పరిశుద్ధాత్మ పొందుకో, అది ఇచ్చినంత మాత్రాన ఆత్మ రాదు. ఆత్మ కోసం మనం కనిపెట్టాలి. ఎందుకంటే డబ్బుల ఆశతో కాదు నేను మాట్లాడేది, పరిశుద్ధాత్మ ఆశతో ఆసక్తితో మాట్లాడుతున్నాను. వాళ్ళకంతా ఆత్మ అంటే కూడా ఏంటో తెలియదంట పాపం. పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగితే ఆయన అంటాడు, అసలు ఆత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. మరి ఏం తెలుసు? ఏం తెలుసు అంటే మందిరంలోకి వెళ్ళి పాట పాడటం తెలుసు, చిల్లర మార్చి కానుక వేయటం తెలుసు, ఎవరు వచ్చారా ఎవరు రాలేదని కనిపెట్టడం తెలుసు. ఇక అంతేగాని మాకేం తెలియదండి అన్నట్లుగా ఉండే వాళ్ళ సంబరాలు. మరి అక్కడ స్పాన్సర్లు ఇచ్చుకోవటం తెలుసు, తీసుకోవటం తెలుసు, అది చేయటం తెలుసు, ఈ చేయటం తెలుసు. అది నేను విమర్శల గురించి కానీ చెప్తుంది. ఇప్పుడు యేసోబు ఉన్నాడు, యేసోబు ఎవరు? యేసోబు ఉన్నాడు. ఫరో రాజు యేసోబును చూసి ఏమన్నాడు? ఫరో యేసోబును చూసి ఏమన్నాడు చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వాక్యం, 38వ వాక్యం, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వాక్యం. అతడు తన సేవకులను చూసి ఇతను ఇవ్వలే యేసోబును చూసేసరికి, ఒరే యేసోబు హైట్ బాగున్నాడు రా, హైటో నల్లగా ఉండగా చాలా బాగున్నాడు రా, ఎర్రగా ఉండగా చాలా బాగున్నాడు రా, వాడు ముక్కు బాగుందిరా, వాడు తలకట్టు బాగుందిరా అని యేసోబును చూసి వాళ్ళ అతడు అందసందాలను చూసి పొగుడుతున్నాడా? అతడిలో ఉండే ఆత్మను చూసి సంతోషిస్తున్నాడా? మీరు చెప్పండి, యేసోబుని ఎటు చూసి సంతోషిస్తున్నాడు? వీడు మంచి గ్లామర్ కలిగిన వాడు రాని చూసి సంతోషిస్తున్నాడా? వీడు బాగా చదువుకున్నాడు రా అని సంతోషిస్తున్నాడా? వీడు మంచి అందంగా ఉన్నాడు రాని సంతోషిస్తున్నాడా? దేని చూసి సంతోషిస్తున్నాడు? యేసోబులో ఉన్న ఆత్మను చూసి సంతోషిస్తున్నాడు. ఇతడు వలే ఆత్మను పొందుకున్నవాడు మనలో ఎవడైనా ఉన్నాడా? ఆహా, ఆ రాజుగారిని చాలా మెచ్చుకోవచ్చండి బాబు. దేవుని మందిరానికి వెళ్ళకపోయినా, ఎప్పుడు బైబిల్ తీసి చదవకపోయినా, పరిశుద్ధాత్మ ఉన్నది అన్న సంగతి ఆ రాజుగారికి తెలిసింది. కానీ కొంతమంది దైవ సేవకులకు తెలియలే, కొంతమంది సంఘస్థులకు తెలియటంల. ఆ రాజుగారికి తెలిసి ఏమంటాడు? ఇతను మళ్ళీ ఆత్మ పొందుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఈ రాజుగారు అనే ఉద్దేశం ఆత్మని ఉందని, ఆ ఆత్మని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, ఆ యేసోబులో ఉన్న ఆత్మని మనం పొందుకోలేకపోయేమే అని ఈ రాజుగారు బాధపడుతున్నాడు. మరి ఏళ్ళని అడిగితేనేమో పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియదు అన్నాడు. రాజుగారిని అడిగితేనేమో యేసోబులో ఉన్న ఆత్మ మనం ఎవరమైనా పొందుకున్నామంటున్నాడు. అంటే యేసోబుని చూడగానే, ఇప్పుడు కొంతమంది నేనే ఉన్నా, మిమ్మల్ని చూడగానే ఏమంటానో తెలుసా? అనా ఏం ఉద్యోగం చేస్తున్నావనా అంట, ఏం చేస్తున్నా, ఏం వ్యాపారం అనా అని అడుగుతాను. కానీ ఆ రాజుగారు ఆయన చూడగానే ఎంత చదువుకున్నావు, ఎంత గ్లామర్ ఉందిరా, అవి ఎత్తి ఎంత ఉందిరా, అవి కాదు. ఆత్మ ఆత్మ అంటే ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దురాత్మ ఉంది, ఈ దురాత్మను జయించేటట్లు, ఈ దుష్టుని జయించేటట్లు మన జీవితంలో ఒక పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయాలి. అది లేకపోతే మనం పైవారీగా ఉండలేము. పైనుంచి వచ్చే ఆత్మ, పైనుంచి వచ్చే ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి అని బైబుల్ చెప్తుంది. మరి పైనుంచి వచ్చే ఆత్మ కోసం మనం కనిపెట్టే ఆత్మను పొందుకుంటే మనం అందరికంటే పైవారినిగా దేవుడు నిలుపుతాడు. అది యేసోబులో, యేసోబు జీవితంలో జరిగిన ఒక సత్యం. అందుకనే మనము పరిశుద్ధాత్మ, ఆ బోధ కొందరి జీవితంలో లేదు. అందుకే యేసయ్య మన మధ్యలో ఎందుకు ఉన్నాడయ్యా అంటే, బాప్తిస్వం పొందగానే సరిపోదురా, పరిశుద్ధాత్మ ఉంది, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం. అందుకనేమయ్యా మేము ఈ ఆత్మ పొందుకోవటానికి మిమ్మల్ని ఏం చేయమంటాం అని వాళ్ళు అన్నారు. ఎప్పుడు? మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించాడు ఆయన అనేసరికి అది మేము పొందుకోవాలయ్యా అని ఆశించారు. అందుకనే పరిశుద్ధాత్మలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కనుకనే ఏసైన ఏమన్నా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని గురించి ఏమైనా అంటే ఏమలేదు, లేదు. అందుకని ఆత్మ లేకపోతే, నువ్వు పరిశుద్ధాత్మ లేదనుకో, నువ్వు క్రీస్తు వాడు కాదు. చదవండి ఆ వాక్యాన్ని కూడా, రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం,
రోమా పత్రిక 8:9 గాడి కాదు ఎవడైనను ఆహా ఎవరైనా సరే చదువుకున్నా చదువు లేకపోయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాళ్ళు కాదు. అందుకే ఆయన మన మధ్యలో ఎందుకు నివాసం చేస్తున్నాడు అయ్యా అంటే మనం ఆయన వారం కావాలి, ఆయన మనవాడు కావాలి, మనం ఆయన వారం కావాలి. ఆ ఆత్మను ఇవ్వటానికి యేసయ్య దిగి వచ్చాడు. సపలగారితో దేవుని మహిమపడతా. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల 11వ వాక్యం కూడా చదవండి. మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు సావునకు లోనైన అందు కావాలండి. ఆత్మ మన మృతులకు లోనైనా సావుకు లోనైనా మన జీవితాలని మరలా లేపబడాలంటే, మళ్ళా ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే పడిపోయిన చోట మనం ఉండకూడదు, పడిపోయిన దగ్గర లేవాలి, ఎదగాలి, ఆ స్థాయికి పోవాలి. ఆ ఆత్మ ఆ కార్యం చేస్తుంది. కొంతమంది పడ్డారంటే లెగవలేరు, కొంతమంది పడ్డ తర్వాత మరలా లెగుస్తారు. నాకు చాలామంది సేవకులు తెలుసు, విశ్వాసులు తెలుసు, ఛా ఈడు పడిపోయాడు రా పనికిరాడు రా అని అనుకున్నారు. కానీ వాళ్ళు మళ్ళా లెగిచి ఉన్నతమైన సేవ చేస్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు పడిపోయినా నిన్ను లేపేస్తుంది, మళ్ళా ఉజ్జీవం తెచ్చేస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, మళ్ళీ జీవింప చేస్తుంది. అట్లాంటి ఆత్మని ఇవ్వటానికే యేసయ్య మన మధ్యలోనికి దిగి వచ్చాడు. అందుకనే నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తా. హల్లెలూయా. ఇంకొక పాయింట్ ఉంది. ఒకటి, అపాయం ఉన్నయ్యనే మన మధ్యలో దిగి వచ్చాడు. కొంతమందికి నీటి బాప్తిస్తాన్ని గురించే తెలుసు, పరిశుద్ధాత్మని గురించి తెలియదు కనుకనే ఆయన మన మధ్యలో నివాసం చేయటానికి వచ్చాడు. మూడో విషయం ఏంటయ్యా అంటే మన మధ్యలో రోగాలు ఉన్నాయి. ఏంటవే రోగాలు? రోగాలు ఉన్నాయి. ఆ 23వ అధ్యాయం అనుకుంటా, నిర్గమకాండ 23:25 రోగాలు ఉన్నాయి. మన మధ్యలో రోగాలు ఉన్నాయి. అందుకని రోగాలు ఉన్నాయి కనుక ఆయన మన మధ్యలో నివాసం చేయటానికి వచ్చాడు. ఏమన్నాయే? ఎప్పుడు ఎలాంటి రోగాలు ఉంటాయో మనం చెప్పలేము. డాక్టర్లు కూడా అంతు పట్టిన రోగాలు, భయంకరమైన వ్యాధులు. ఈ వ్యాధికి ఈ మందు కనిపెట్టేసరికి ఇంకొక వ్యాధి వచ్చి పడుతుంది. ఆ వ్యాధి కూడా మందు కనిపెట్టలేక ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేతులు ఎత్తేసింది. ఎందుకయ్యా ఈ రోగాలు అని మనం కొంచెం చిన్నగా ఆలోచిస్తే బైబిల్లో ఒక చిన్న సందర్భం ఉంది. ఎందుకంటే రోగాలు మన మధ్యలో ఉన్నాయి కనుక ఏమన్నాయే రోగాలు మన మధ్యలో ఉన్నాయి కనుక అందుకు మన మధ్యలోనికి వచ్చాడు. ఎందుకంటే ఈ రోగాలు లేకుండా, ఈ రోగాల బాధ లేకుండా తొలగించాలని ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. ఇది మూడో విషయం. రోగాలు ఉన్నాయి కనుక, రోగాలు ఎందుకు వస్తాయి అంటే మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. ఆదికాండం 3:19 చదవండి. అంటే మీకు సింపుల్గా చెప్తానికి రిఫరెన్స్ తీస్తున్నా. నీవు నేలకు తిరిగి చేరు వరకు చూసావా? ఇప్పుడు సహజంగా వాళ్ళు ఒక తప్పు చేశారు. తోటలో మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు తినకూడదు. ఏసయ్య తోటలోకి వచ్చాడంటే ఆ మధ్యలో తోట మధ్యలోనికి వస్తాడు, ఆ చెట్టు కోసం వస్తాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆ చెట్టు పళ్ళే తినేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తోట మధ్యలోనికి వచ్చిన ఏసయ్య అంటాడు, మరే నేను చెప్పని పని మీరు చేశారు, నేను చెప్పని పని చేశారు కనుక ఇంక మీరు ఈ భూమి మీద ఉండే ఆహారం తినాలంటే ఏం చెయ్యాలో తెలుసా? ఏం చెయ్యాలంట? చెమట కార్చాలి. చెమట కార్చుకుని తిన్నారు అనుకో ఏమవుతుంది? రోగం అవుతుంది. అందుకని ఇప్పుడు ఎంతమంది చెమట కారుతున్నారు? ఉదయాన్నే లేచి వాకింగ్ చేసి అది చేసి ఇది చేసి చెమట కారుతున్నారా లేదా? అదొక శాపం అండి. చెమట కారిస్తేనే ఆహారం తినాలి. చెమట కారకుండా కూర్చొని తిన్నావనుకో, కూర్చొని తిన్నావనుకో అదొక రకమైన రోగం వచ్చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ అండి, ఏదో కళ్ళు తిరుగుతున్నాయి అండి. చెమట కార్చలేదురా బాబు, నువ్వు అదొక శాపురా. అందుకే దేవుడు ఏమన్నాడంటే నీ ఆహారాన్ని నీ పానీయాన్ని
ఏం చెయ్యాలి? నేను చెప్పేది అది కాదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఉండ మాట, మీ ఆహారాన్ని మీ పానీయాన్ని నేను దీవిస్తా, మీ మధ్యలో రోగాలు ఉన్నాయి ఆ రోగాలు లేకుండా చేస్తా. మూడో పాయింట్ మీకు కనపడలేదా వాక్యం? సేవించండి, అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ ఎన్నో వాక్యం అమ్మా 23-25 కదా, ఎందుకంటే ఎతుకుతుంటే అందుకు చెప్తున్నా. నీ పానీయాన్ని దీవించును, అది మధ్యలో రోగాలు ఉండేవి కానీ తొలగిస్తాడు. ఎందుకంటే నేను సింపుల్గా చెప్తున్నా, ఇప్పుడు అనవసరంగా అన్నం తింటే కూర్చొని తింటే కూర్చొని తింటే, ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు, ఊర కూర్చొని తింటే రోగాలు వస్తాయి బ్రదర్, కూర్చొని తినకపోతే పునుకొని తింటారన్నా అన్నా. కూర్చొని తింటామంటే అది కాదు, నేనేది చెమట కార్చి తినాలి. ఒకవేళ చెమట కార్చుకొని కూర్చొని తింటున్నా మనకి 24 గంటలో జబ్బు వస్తుంది. ఎందుకు వస్తుంది? అదొక శాపం అన్నాడు ఆ పెద్ద ఆయన. నిజమే అనుకున్నా నేను, ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాక అందరు చెమట కార్చుకుంటూ వస్తుంటారు. ఉదయాన్నే వెళ్ళి 10 గంటలకు చెమట కార్చుకుంటూ ఇంటికి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి పని బాటు లేదు. కనీసం ఇట్లానే చెమట కార్చి అప్పుడు ఆహారం తింటున్నారు. అట్లా చెమట కార్చుకుని అన్నం తింటే ఏమొస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి. మరి ఇక్కడి నుంచి జాగ్రత్త పడండి, చెమట కార్చి అన్నం తినాలి, సోమరితనం ఉండకూడదు, అదొక శాపము. చెమట కార్చి తినాల్సింది అన్నాడు దేవుడు. ఇప్పుడు ఇప్పటి వరకు చెమట కారుస్తూనే ఉన్నారు. ఎంత చెమట కార్చినా ఏదో ఒక రోగం ఉంటుంది, అంటు రోగమో ఏదో ఒక రోగం. ఈ రోగం ఎందుకు వస్తుంది? పాపం వలన కూడా వస్తుందంట. ఒకటేమో కూర్చొని తినటం వల్లనే కాదు, చెమట కార్చకుండా ఉంటే రోగం వస్తుంది నిజమే. ఇంకొక రోగం ఎందుకు వస్తుంది అంటే పాపం. పాపం చదవండి ఆ వాక్యాన్ని కూడా, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో 13వ వాక్యం, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 11వ వాక్యం, త్వరగా 30వ అధ్యాయం 11వ వాక్యం. ఎన్నో వాక్యం, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 13వ వాక్యం, అది 30వ అధ్యాయం 13వ వాక్యం. నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి చేసి, అంటే నిన్ను రోగాలు పాలు చేశా. ఇప్పుడు ఆ రోగానికి చికిత్స చేయదగిన మందులు లేదు, అంటే రోగం రావడానికి రెండో కారణం అది. మూడో కారణం ఏంటి అయ్యా అంటే, దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. యోబును పరీక్షించరా ఒక భయంకరమైన రోగాన్ని బట్టి? కొందరికి పరీక్ష మూలంగా వస్తుంది. ఈ విశ్వాసులు ఉంటారా ఉండగలుగుతారు? ఏ విధము చేతనైనా కొందరికి రకరకాల రోగాలు ఉన్నాయండి. ఈ రోగాల నుంచి విడుదల చేయాలని యేసయ్య మన మధ్యలోనికి వచ్చాడు. రోగాల బారిన ఎవరు పడకూడదు. డాక్టర్ల వల్ల కానివి యేసయ్య వల్ల అవుతుంది. అందుకని యేసయ్య మీ మధ్యలో రోగాలు ఉన్నాయి కనుక ఆ రోగాల నుంచి విడుదల చేయటానికి యేసయ్య వచ్చాడు. ఆ రోజున రోగాలు వస్తే అప్పుడు దేవుడు చెప్పాడు మోషేకి, ఒక ప్రతిమ, పాము ప్రతిమ, సర్ప ప్రతిమ చేసి అట్లాగబెట్టు. ఎవరైతే దాన్ని నిదానించి చూస్తారో అప్పుడు వాళ్ళ యొక్క శాపాలు రోగాలన్నీ పోతాయి అన్నాడు. అంటే జన్మ పాపం కర్మ పాపాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తాయి, ఈ వాతావరణాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని అంటువ్యాధులు వస్తాయి. ఏ విధము చేతనైనా రోగం ఎలా వచ్చినా ఆ రోగాలు మన మధ్యలో నుంచి తొలగించాలని పరమ వైద్యుడిగా యేసయ్య మన మధ్యలోకి వచ్చేసాడు. పరమ వైద్యుడిగా వచ్చాడు. ఇంతకుముందు డాక్టర్లు ఉంచేవాళ్ళు మా ఊర్లో పల్లెటూరులో నేను ఉన్నప్పుడు, ఇంటింటికి తిరిగి గోడ మొత్తల మీద రాసేవాళ్ళు. 34-35 నంబర్కి వచ్చాను, సంతకం పెట్టిపోయేవాడు, గోడ మీద సంతకం పెట్టిపోయేవాడు, టీకాలు ఇచ్చేవాడు, పొడిసేవాడు. దేవుడు మహాకృప, నాకు చిన్నప్పుడు నుంచి టీకా వేయలా, ఎందుకంటే ఇంజక్షన్ అంటే భయం అని కాదు, ఇంజక్షన్ అంటే గట్టిగా పెడతాను నేను, ఎందుకంటే అది గుచ్చుకుంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమోనని భయంతో గట్టిగా పెడితే, ఒకరోజు ఆ సూది వంకరబోయింది, నా అడు గుచ్చిన దానికి ముందు లోపలికి పోక నా శరీరంలోంచి రక్తం వచ్చింది, అది ఆగల. అప్పటి నుంచి ఇంజక్షన్లు ఉన్నాయి. గట్టిగా ఒకసారి హల్లులో చెప్పండి. అంటే ఆ రోజుల్లో డాక్టర్లు ఇంటింటికి తిరిగేవాళ్ళు, మన మధ్యలోనే తిరిగేవాళ్ళు. అబ్బాయికి పోలియో చేస్తా ఏమైనా వచ్చిందా అని చేతి మీద కొట్టేసి అద్దానికి వేసి రుద్ది, మళ్ళీ అద్దాలు అది పెట్టలో పెట్టుకొని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి రేపు వచ్చిందని చెప్తాను రిజల్ట్ అని వెళ్ళేవాడు కంపౌండర్ డాక్టర్లు. ఇప్పుడు ఏది? రోగాలు విస్తరించాయి, ఒకవేళ వచ్చినా ఇంకా విస్తరిస్తానే ఉంటాయి. రోగాలు నివృత్తి ఎవరూ చేయలేరు. అందుకని యేసయ్య మన మధ్యలో ఎందుకున్నాడంటే
ఆ రోగాలు. అందుకే యెషయా గ్రంథ 53:5 ఉంది, మన దోషపు శిక్ష ఆయన భరించాడని, మన యొక్క ఆయన యొక్క గాయాల ద్వారా ఆయన యొక్క బాధల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది అని. చదవండి ఆ వాక్యాన్ని. గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, పడెను, దెబ్బల చేత మనకు స్వస్థత. అందుకనే మనకు రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిదానించి ఆ సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్యను చూడాలి. అప్పుడు మనకు రోగ విముక్తి కలుగుతుంది, ఒక గొప్ప ఆరోగ్యం అనుభవిస్తాం. అందుకని యేసయ్య మన మధ్యలోనికి రావటానికి కారణము ఈ రోగాల బారి నుంచి మనల్ని కాపాడి ఆశీర్వదించటానికి ఆయన దిగి వచ్చాడు.